వినాయక చవితి పెద్దల పండగ, పిల్లల పండగ. వినాయక చవితి అనగానే చిన్నతనంలో పంట కాలువ గట్ల మీద తోటల్లో పొలాల్లో పత్రిని తెచ్చి పూజ చేయటం, ఆ మధుర క్షణాలన్నీ గుర్తుకు రాక మారవు. ఏ పూజలో లేని విధంగా వినాయక చవితి పూజలో మాత్రమే పత్రిని ఎందుకు పెట్టారు? ఎందుకంత ప్రాధాన్యత? ఆరోగ్యం, ఉత్సాహం, ఓపిక, సహనం, ఇవన్నీ వినాయక చవితి పూజలో ఉన్నాయి. పూజలో ఒక్కో పత్రి పేరును స్మరిస్తూ అర్పించటం ద్వారా ఆ ఆకుల మీదుగా వచ్చే గాలి తీసుకోవటం ద్వారా శరీరం భవిష్యత్తు లో అనారోగ్యానికి గురి కాదు, ఇంకా తత్ సంబంధించిన వ్యాధుల్ని కూడా దూరంగా ఉంచుతుంది. అందుకే వినాయక చవితి పూజ చాలా 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 సమయం పడుతుంది. మనం తిరుపతి వెళ్తాం, కింద వరకు ఎప్పట్లాగే ఉంటాం. అదే కొండపైకి వెళ్ళగానే తెలియని శక్తి, కొత్త ఉత్సాహం. దానికి కారణం పరిసరాలు, చెట్లు, లతలతో కలిసిన గాలి, పవిత్రత, అన్నీ కలిపితే నూతనోత్సాహం. అందుకే వినాయక చవితి పూజలో చాలా ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తాం అన్నమాట. కథ చదివేటప్పుడు అక్షంతలు చేతిలో ఉంచుకోవడం మాత్రం మరవద్దు. పూజలో వాడే పత్రిలో ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందామా? బిల్వపత్రం. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా చర్మరోగాలు నశిస్తాయి. అంతేకాదండి, గృహంలో దుర్వాసనలు కూడా తొలగిపోతాయి. మాచిపత్రం. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా నులి పురుగుల్ని హరించి అతి దప్పికని కూడా నివారిస్తుంది. మునగాకు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా కఫాన్ని, వాతాన్ని తగ్గించి శ్వాసని క్రమబద్ధం చేస్తుంది. గరిక. అసలు వినాయకుడికి గరికంటే ఎంతో ప్రీతండి. అలాగే ఈ పూజలో గరిక వాడటం ద్వారా ముక్కుకు సంబంధించిన అనేక వ్యాధుల్ని అరికడుతుందన్నమాట. ఉమ్మెత్త. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా వెంట్రుకలు బాగా నిగారింపుని బలాన్ని కూడా కలగజేస్తాయి. తులసి. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా వీటి ఫలితాలను చెప్పాయి ఎవరి తరమూ కాదు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ తులసిని వినాయక చవితి రోజునాడు తప్ప మరొక రోజు విఘ్నేశ్వర పూజలో వాడకూడదన్నమాట. మామిడాకు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా శరీరం మీద ఉన్న అనేక పొండ్లను తగ్గించే గుణంతో పాటు శరీరానికి మనసుకి ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది. గన్నేరు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా శరీరంపై వచ్చే దురదల్ని దూరం చేస్తుంది. వినాయక చవితి పూజలో ఎక్కువ సమయం కేటాయించమని మన పెద్దలు చెప్పింది ఇందుకే. విష్ణుక్రాంత. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా అనేక మొండి వ్యాధుల్ని దూరం చేస్తుంది. అంతేకాదు క్రిమి సంహారిగా కూడా పనిచేస్తుంది. దానిమ్మ. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా చర్మము కాంతివంతం అవుతుంది. అందుకే మన పెద్దలు దానిమ్మ చెట్టు అన్న పెరట్లో నాటమని చెప్పేది. దేవదారు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా వెక్కిళ్ళని వాపుల్ని తగ్గిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం అండి, బాగా గుర్తుపెట్టుకోండి, వినాయక పూజలోనే కాదు మామూలప్పుడు కూడా ఎప్పుడైనా వినాయకుడికి నమస్కారం చేసిన తర్వాత కనీసం 7 గుంజీళ్ళు, ఇంకా చేయలేకపోతే కనీసం 3 గుంజీళ్ళన్నా ఖచ్చితంగా తీయండి. అది ఎంతో ఎంతో మంచిదండి. మరువు అనగానే అసలు ఆడవాళ్ళకి ఎక్కడ లేని ప్రీతి. ఎందుకని? పూలమాలల్లో ఖచ్చితంగా మరువు ఉండేలా చూసుకుంటారు. ఎందుకని? సువాసనలతో పాటు శ్వాసకోశ రోగాల్ని కూడా తగ్గిస్తుంది. బావిలాకు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి వల్ల తలనొప్పి వంటివి కూడా పోతాయి. అందుకనే పెద్దలు గతంలో ఏం చేసేవాళ్ళు తలనొప్పి ఉంటే ఈ వావులాకులు తెచ్చి చక్కగా నుదుటి మీద అద్దుకునేవాళ్ళు. జాజీ పత్రం. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా మధురమైన కంఠం కలుగుతుందండి. సంగీత విద్యను అభ్యసించే వాళ్ళకి పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళు ఈ ఆకుతోటి తయారు చేసిన మందులా కంటే ఆయుర్వేద మందు తయారు చేసి ఆ విద్యార్థులకు ఇచ్చేవాళ్ళు అన్నమాట. అలా తీసుకోవడం వల్ల వాళ్ళ గొంతు ఎంతో మధురంగా శ్రావ్యంగా ఉండేది. తీగ గరిక. అసలు వినాయక చవితిలోనే కాదండి, ఎప్పుడైనా వినాయకునికి అత్యంత ప్రీతికరమైనది గరిక. జమ్మి. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా అతిసారం తగ్గించే శక్తి ఉందండి. మన పూర్వీకులు, ఋషులు వినాయక చవితిని పూజ ద్వారా మనకెంత ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, సంతోషకరమైన, ఉత్సాహభరితమైన విషయాలు తెలియజెప్తున్నారో గమనించారా? కాబట్టి ఆచారాలని, సాంప్రదాయాల్ని పాటిద్దాం, తద్వారా వచ్చే ఫలితాన్ని కూడా మనం పొందుదాం అన్నమాట. రావి. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా విద్యార్థులకి చక్కటి జ్ఞాపక శక్తి, మంచి ఎదుగుదల ఉంటుందండి. పూర్వం అండి, ఇప్పుడంటే ఇలా ఉన్నాయి కానీ పూర్వం ఏం జరిగేదండి? గురువుగారు రావి చెట్టు అరుగు మీద కూర్చుంటే విద్యార్థులు చుట్టూ కూర్చొని చక్కగా చదువుకునేవాళ్ళు. అందుకనే వాళ్ళకి అంత శక్తి కానీ, అంత జ్ఞాపక శక్తి కానీ, ఎన్నెన్నో గొప్ప విషయాలు మనకు అందించారు. అంటే అలాంటి వాతావరణంలో, అలాంటి ప్రశాంతమైన గాలిలో, అలాంటి అద్భుతమైన పరిసరాల్లో వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి జిజ్ఞాస అలా పెరిగిందన్నమాట. మద్ది. ఈ ఆకుల మీద వచ్చే గాలి అనేక వాత కఫాలను తగ్గిస్తుంది.
అలాగే వినాయక చవితి పూజలో పిల్లల చేత వారి వారి తరగతి పుస్తకాలను పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాతది జిల్లేడు. ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి ద్వారా జలుబు సంబంధించినవి ఏమన్నా ఉంటే అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పూజలో మీరు పత్రిని సమర్పించేటప్పుడు ఆ పత్రి నామాన్ని చక్కగా స్మరిస్తూ చక్కగా వినాయకుడికి అర్పించండి. వావిలాకు, ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా చక్కటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తాయి. బద్రీపత్రం, ఈ ఆకుల మీదుగా వచ్చే గాలి పీల్చడం ద్వారా కష్ట సాధ్యమైన పనులు చేయటానికి కావలసిన శక్తి మనకు అందుతుందన్నమాట. అలాగే వినాయక చవితి అప్పుడే కాదండి, మామూలు అప్పుడు కూడా చక్కగా వినాయక చవితి పూజ అయిపోయింది, నిమగ్నం చేయాలి కదండి. నిమగ్నం ఎప్పుడు చేయాలి, ఎన్నో రోజు చేయాలి? ఒక నిద్ర కానీ, మూడు నిద్రలు కానీ, 9 నిద్రలు కానీ చేయించి ఆపై వినాయకుడిని నిమగ్నం చేయాలి. ఇలా నిమగ్నం చేయడం ద్వారా నీరు మరింత శక్తివంతమవుతుంది. ఆ నీరు కూడా తీసుకునేది మనమే కదండి. ఇంకో ముఖ్య విషయం ఏంటి, మనకు వర్షాలు ఎలా పడతాయో తెలుసా, దాని కారణం తెలుసా? వినాయక చవితి వస్తుందంటే విఘ్నేశ్వరుడు అంట పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నా పుట్టినరోజు వస్తుంది, ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా పత్రిక కావాలి కదా, ఆ పత్రిక కావాలంటే వర్షాలు పడాలి కదా, కాబట్టి వరుణదేవుడికి చెప్పి మీరు వర్షాలు కురిపించి నా పుట్టినరోజు సమయానికి చక్కగా పత్రి బాగా పెరిగేటట్టు, అందుబాటులో ఉండేటట్టుగా చూడమని ప్రార్థిస్తాడట. అలా శివపార్వతులు కొడుకు మీద ప్రేమతోటి కొడుకు పుట్టినరోజు కోసం వరుణదేవుడికి చెప్పి వర్షాలు కురిపిస్తారు, తద్వారా మనకి పత్రి అందుబాటులోకి వస్తుంది. చాలా సంతోషం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్పడంలో కూడా పుణ్యం ఉంది. ఆ పూజలో అర్థం కూడా, పరమార్థం కూడా అదే. చాలా సంతోషం అండి. నమస్కారం అండి.